ओम नमो वेंकटेशाय अत्यंत प्रेक्षकादरण पొందుతున్న ये गानमो इदि ये रागमो कार्यक्रमानिकि स्वागतम। इंतवरकु ई कार्यक्रमंलो अन्नमय्य संकीर्तनलनु आस्वादिंचां। अन्नमय्यलागे एंतो मंदि वाग्गेयकारुलु आ श्री वेंकटेश्वर स्वामिनि कीर्तिंचि तरिंचारु। वारिलो प्रमुखुलु मातृश्री समानुलु तरिगोंड वेंगमांब गारु श्री वेंकटेश्वर स्वामिपै अमित प्रेमतो श्री वेंकटेश्वर महत्यम द्विपद काव्यम यक्षगानालु वंटि 18 ग्रंथालनु रचिंचि स्वामिवारिकि अंकितं चेसिन भक्त शिखामणि। परम भक्ति सुधा भरितमु श्री वेंकटेशुनिके चित्तमुनर्पिंचि श्री वेंकटेशुनिके चित्तमुनर्पिंचि तन ब्रतुके मुत्याल हारति चेसि अर्चिंचिन तरिगुंड वेंगमांब धन्य चरितमु परम भक्ति सुधा भरितमु। ఈనాటి కార్యక్రమంలో వెంగమాంబ రచనలోని మాధుర్యాన్ని తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ కవి స్వరకర్త శ్రీ సాయికృష్ణ యాజేంద్ర గారు। గురుగారు నమస్కారం। నమస్కారం గురుగారు। తరిగొండ వెంగమాంబ రచనలను వెలుగులోకి తీసుకురావడానికి మీరు చేసిన చేస్తున్న కృషి మరువలేనిదండి। ఈనాటి కార్యక్రమం ద్వారా తరిగొండ వెంగమాంబ జీవిత విశేషాలను అలాగే వారి రచనలను మీ ద్వారా తెలుసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం। ఈనాటి కార్యక్రమంలో మీరు ये गाना ने माकू विनिपिंचबोतुनार। ओम नमो वेंकटेशाय। रेंडु वेल ऐदव संवत्सरंलोंडि मोट्टमोदटिसारिगा नेनु हरिकोलुवु अन्न तिरुमल तिरुपति देवस्थानं वारि प्रचुरण चदवटं जरिगिंदि। वेंगमांब गारि गुरिंचि जोलकंटि बालसुब्रह्मण्यं गारु वरासिन इतिवृत्तानि नेनु चदिवि చాలా ప్రభావితున్నయ్యా। ఇంత ప్రసిద్ధురాలైన ఒక భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు ఎందుకు నిరాదరణకి గురయ్యారు అన్న విషయం నన్ను చాలా బాధపెట్టింది। నిజంగా గమనిస్తే ఒక 120 సంవత్సరాల ముందు వెంగమాంబ గారు చాలా ప్రాచుర్యంలో ఉండేవారు। ఇంటింటిలో కూడా వెంగమాంబ గారి గ్రంథాలు ఉండేటట। అష్టఘంటికరన పేరుతో 8 మంది ప్రాయస గారిని ఏర్పాటు చేసుకొని ఆమె రచనలన్నిటిని అంటే మీరు ఇంతక అన్నట్టు వెంకటాచార మహాత్మ్యం ఉన్న పద్య కావ్యం ద్విపద కావ్యాలు యక్షగానాలు ఇవన్నీ కూడా వ్రాయించుకొని ఎంతో మంది ప్రముఖులు అప్పుడు ఉన్న రాజస్థానాల్లో ఉన్న రాజులు అందరూ కూడా స్వీకరించి వాటిని పూజాగృహాల్లో ఉంచుకునేవారంట। కానీ కాలక్రమేణ ఎందుకో ఆమె నిరాదరణకి గురైంది। ఇది నేను గమనించి ఎంతో గొప్ప రచనలు చేసిన ఒక స్త్రీగా ఉండి ఆనాటి సాంఘిక పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడి శ్రీ స్వామి వారిలో లీనమైన ఒక మహా కవయిత్రి ఎందుకు అందరికీ పరిచయం కాలేదు ఎందుకు ఆమె రచనల్ని గాని ఆమె కీర్తనల్ని గాని ఎందుకు ఆస్వాదించలేకపోతున్నారు అని ఒక బాధ కలిగి నేను ఆమె కథనంతా ఒక సంగీత రూపకంగా రూపొందించి దేవస్థానం వారిని సంప్రదించడం జరిగింది। అప్పుడున్న జేయో గారు ముక్తేశ్వరరావు గారు దానికి అంగీకరించి మొట్టమొదటిసారిగా 2005 లో తరిగొండ వెంగమాంబ జీవన గానం అన్న పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ సీడీని విడుదల చేయడం జరిగింది। దాని తర్వాతనే మీకు తెలిసింది ప్రాజెక్ట్ ఏర్పడటం తర్వాత అమ్మవారి పేరు మీద అన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేయటం తోత రికార్డ్ చేయటం అన్నీ జరిగాయి। ఈ జీవన గానం రూపొందించేదంటూ నాకు చాలా మంది చాలా సహకరించారు వారిని కూడా నేను చెప్పుకోవాలి। ముఖ్యంగా వెంగమాంబ గారి గురించి పరిశోధన చేసిన కేజే కృష్ణమూర్తి గారు దాని తర్వాత అండి
దీనికి వ్యాఖ్యానం ఎవరు చెప్పాలి, రసరమ్యంగా ఎవరు చెప్పగలరు అని నేను బాలసుబ్రహ్మణ్యం గారిని పద్మవిభూషణ్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారిని కోరినప్పుడు వారు ఎంతో సంతోషంతో తప్పకుండా నేను చెప్తాను వ్యాఖ్యానం అని అంగీకరించారు. అంటే కొద్ది సంవత్సరాల ముందుగా ఆయన వ్యాఖ్యానం చెప్పటం మానేస్తున్నారు, అంతకుముందు చెప్పేవారు. అందరూ ఇదే పనిగా వ్యాఖ్యానం వ్యాఖ్యానం అంటున్నారని ఆయన మానేస్తున్నారు. అందువల్ల ఆయన ఈ వ్యాఖ్యానం చెప్పటంతో పాటు ఒక చిన్న పాట రాశాను నేను. తరిగొండ వెంకమాంబ ధన్య చరితము మధుర భక్తి సుధా భరితము అని ఒక పాట రాసి ముందు శీర్షిక గీతం కట్టి పెట్టి వెంగమాంబ గారి వెంకటాచార మహాత్మ్యం నుండి రెండు పద్యాలను కూడా స్వీకరించి దాంట్లో ఆరంభించి తర్వాత దీన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా వాణిజయరామ్ గారు ఎక్కువ పాటలు ఇందులో వెంగమాంబ పాత్రకి పాడారు, చాలా వరకు ఆమె పాడారు. చివరి దశలో అంటే ఆమె 80 సంవత్సరాలు పైబడిన ప్రాంతంలో మాత్రం గానకోకిల పద్మభూషణ్ పి సుశీల గారి దగ్గర రెండు పాటలు పాడించాను. బ్రహ్మమయం అన్న పాట, ముత్యాలహారతి అత్యంత ఆదరణ పొందిన మంగళహారతి ముత్యాలహారతి పేరుతో ఈరోజు కూడా తరిగొండ వెంగమాంబ గారి పేరుతో తాడపాక వారి లాలి తరిగొండ వారి హారతి అన్న పేరుతో ప్రాచుర్యం పొందిన ఆ శ్రీ పన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకున్న మంగళం కూడా సుశీల గారి పాడించటం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ప్రాచుర్యం పొందాయి. దాని తర్వాత ప్రాజెక్ట్ ఏర్పడిన తర్వాత భూమన్ గారు నన్ను పిలిచి కొన్ని కీర్తనలు స్వరపరిచి అందరికీ అందించమని వారు కోరారు. దాన్ని నేను ఆజ్ఞగా ఆదేశంగా భగవత్ ప్రేరణగా స్వీకరించి దాదాపు 78 పాటలు నేను స్వరరచన చేసి, నేను స్వరరచన చేయటమే కాకుండా రాజకుమార్ భారతి గారి దగ్గర కొన్ని పాటలు, మాధవపేది సురేష్ గారి దగ్గర కొన్ని పాటలు, కేఎస్ రఘునాథన్ అన్న ప్రముఖ సంగీత విద్వాంసుల దగ్గర కొన్ని పాటలు స్వరపరిచి దాదాపు 10 సీడీలు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోసం సమర్పించడం జరిగిందండి. ముఖ్యంగా ఏ కార్యక్రమాన్నైనా మనం గణేష పూజతో ఆరంభిస్తాం కాబట్టి మనం ముందుగా జలక్రీడా విలాసం అన్న యక్షగానంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు గణేష స్తుతి చేశారు, దాన్ని మనం విందామండి. ముందు ఏ రాగంలో స్వరపరిచారండి? చక్రవాకం అన్న ప్రసిద్ధమైన రాగంలో స్వరపరిచి టిప్పు అనే ప్రసిద్ధ గాయకుని చేత పాడించారండి. అది ముందు మనం విందాం, ఒకసారి విందామండి. శరణు గణనాయక శరణు గణనాయక శ్రీ శివ వర పుత్ర చిరతర ఘన చిత్రకాశ మమ్మేలు శ్రీ గణనాయక గణనాయక శరణు గణనాయక శ్రీ శివ వర పుత్ర చిరతర ఘన చిత్ ప్రకాశ మమ్మేలు శ్రీ గణనాయక గణనాయక శరణు. భక్త చిత్త విహార
కవి జన మందార గణనాయక భవరోగ సంహార భక్త చిత్త విహార కవి జన మందార గణనాయక ముని జన పాలన ముషక వాహన ఘన సుగుణ సంతాన గణనాయక ముని జన పాలన ముషక వాహన ఘన సుగుణ సంతాన గణనాయక గణనా శరణు గణనాయక శ్రీ శివవర పుత్ర చిరతర ఘన చిత్ ప్రకాశ మమ్మేను శ్రీ గణనాయక గణనాయక శరణు తలగక విఘ్నకారుల ధృంచి బ్రహ్మ సత్కళలు నన్ను శ్రీ గణనాయక తలగక విఘ్నకారుల ధృంచి బ్రహ్మ సత్కళలు నన్ను శ్రీ గణనాయక శరణు గణనాయక శ్రీ శివవర పుత్ర చిరతర ఘన చిత్రకాశ మమ్మేను శ్రీ గణనాయక గణనాయక శరణు గణనాయక శ్రీ శివవర పుత్ర చిరతర ఘన చిత్రకాశ మమ్మేను శ్రీ గణనాయక గణనాయక శరణు 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 గురుగారు చాలా చక్కగా ఎంతో మాధుర్యంగా ఉందండి. మీరు స్వరపరిచిన విధానం అనుకోవాలా లేదా ఆ రాగం యొక్క ప్రత్యేకత అనుకోవాలి, కానీ చాలా మాధుర్యంగా ఉందండి గురువుగారు. వెంగమాంబ గారు వెంకటేశ్వర స్వామిపై లక్ష్మీ నరసింహస్వామిపై రచించారు అని తెలుసు. ఇలాగ ఇప్పుడు మీరు గణేష స్తుతిని వినిపించారు. ఇలాగే వివిధ దేవతామూర్తుల మీద కూడా వారు రచించున్నారా? అవునండి. ఆమెకి శివకేశవ భేదం లేదు. శివుడైనా కేశవుడైనా ఇద్దరు ఒకటే. శివుడంటేనేమి కేశవుడంటేనేమి అని కూడా ఆమె ఒక ఆశుగీతం ఆలపించారు. అంటే గ్రంథస్థమైన పాటలే కాకుండా ఒక వ్యస్తంగా కొన్ని పాటలు కూడా వారు వ్రాశారు. అవి కూడా మనం స్వీకరించి రికార్డ్ చేయటం జరిగింది. ఇటువంటి సందర్భాల్లో ఆమెని విమర్శించినప్పుడు కూడా చెడుదంటేనేమి అని కూడా ఆమె ఆత్మలో ఉన్న బాధని ఆక్రోశాన్ని కూడా ఆమె వెళ్ళగక్కిన పాటలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా అనేక సందర్భాల్లో ఆమె పొందిన భావావేశాన్ని, ఆమె తాత్విక చింతనని, ఆమె యోగ సాధనను కూడా అనేక విధాలుగా ఆమె రచనల్లో మనకు తెలియజేసి ప్రస్ఫుటీకరించారండి. ఆమెకి కుండలిని యోగం అంటే చాలా ఇష్టం. కుండలిని యోగ సాధనలో ఆమె మునిగిపోయి చివరగా సహస్రార చక్రాన్ని భేదించి ఆమె సజీవ సమాధి చెందిన విషయం అందరికీ తెలిసింది. ఈ విధంగా ఆమె గ్రంథస్థమైన పాటలే కాకుండా
మనకి లభించినంత వరకు కొన్ని వ్యక్తిగతమైన కొన్ని పాటలు కూడా మనకి దొరుకుతున్నాయి అవి ఏ పుస్తకంలో కూడా లేవు అవి మౌఖికంగా ఉన్నాయి కొన్ని ప్రతులుగా కొన్ని కాగితపు ముక్కల్లో వ్రాసినవి ఉన్నాయి ఆమె రాగిరేకుల్లో రాయించేంత స్తోమత ఆమెకి లేదు కాబట్టి తాళపత్రాల్లో ఆమె రచనలన్నీ కూడా భద్రపరిచారు ఈ రోజు కూడా శ్రీమద్ భాగవతం అయితేమి మిగిలిన కావ్యాలు కూడా తాళపత్ర గ్రంథాలుగా మనకి లభిస్తున్నాయండి గురుగారు ఇప్పుడు మనం గణేష స్తుతి విన్నాం ఈ కీర్తనలో వారి సాహిత్యాన్ని మీరు తిలకించినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటండి ఇక్కడండి సంస్కృతంలో సంబోధనలు చిన్న చిన్న పదాలతో సంబోధనలు భవరోగ సంహార భక్త చిత్త విహార కవిజన మందార గణనాయక అన్నప్పుడు అన్నమాచార్యుల రచన సరళిలో ఆమె పయనించాలని అంటే యతిని ప్రాస నియమాన్ని కూడా పాటించాలని ఆమె భావించినట్టు మనకు అర్థమవుతుంది భవరోగ అంటే రెండో అక్షరం వ రెండోది కవిజన మందార ఈ విధంగానే అంత్యప్రాసలు కూడా భవరోగ సంహార భక్త చిత్త విహార భ అనేది యతి అంత్యప్రాసర ఈ విధంగా కూడా ఉండటం మనం గమనించవలసి ఉంటుంది చాలా చక్కని రచన సంబోధన పూర్వకంగా వ్రాస్తూ రెండోది ఆమె ఒక అద్భుతమైన సాహిత్యాన్ని ఆవిష్కరించారు తలగక విఘ్నకారుల దృంచి బ్రహ్మ సత్కడలో నన్నుంచు గణనాయక అంటే ఈ బ్రహ్మ పదార్థములో నన్ను ఉంచు ఓ గణనాయక ఈ విఘ్నకారులంతా నాకు అడ్డు రాకుండా చేసి బ్రహ్మ సత్కళలో నన్ను లీనం అయ్యేటట్టు ఉంచు గణనాయక అని ఆమె ప్రార్థించిన విధం ఆమె తాత్విక చింతనకి తపో సాధనకి ప్రతీకలుగా సంకేతాలుగా మనకి ఉంటాయనటం నిర్వివాదాంశం అండి గురుగారు మీరు అన్నమయ్య సంకీర్తనను స్వరపరుచున్నారు అలాగే వెంగమాంబ రచనలను కూడా స్వరపరుచున్నారు వీరిద్దరి సాహిత్యంలోని భేదాన్ని ఏమైనా గమనించారా అన్నమయ్య చాలా సాహిత్యం చాలా బరువుగా క్లిష్టంగా ఉంటుంది వారు మహాపండితులు వారు వాగ్గేయకారులు వారితో సమానం ఎవరూ లేరు ఆయనని కీర్తించిన ఒకే ఒక మహిళ మాతృశ్రీ వెంగమాంబ గారు ఇంకెవరు కూడా ఆ కాలంలో తర్వాత 15-16 శతాబ్ద కాలంలో అన్నమయ్యని కవిగా గుర్తించి ప్రస్తుతించి కవిస్తుతిలో పేర్కొన్న వారు ఎవరు లేరు కానీ ఒక్క వెంగమాంబ గారు మాత్రమే వారిని కవిస్తుతిలో పేర్కొని ఒక వారిని ఒక స్ఫూర్తిదాయకులుగా భావించారంటంలో మాత్రం ఈ విధమైన సందేహం లేదండి గురుగారు మీరు టిప్పు గారి చేత ఈ స్తుతిని పాడించారు ఇది మీరు చక్రవాకమే ఎంచుకోవడంలో ఏదైనా కారణం ఉందంటారా అంటే చక్రవాక రాగం అయితే ఆర్తి ఉంటుంది అదొక మేళకర్త రాగం సంపూర్ణ రాగం భావానికి తలగక విఘ్నకారుల నుంచి బ్రహ్మ సత్కళలో నన్నుంచు గణనాయక అని చెప్పినప్పుడు ఆ వేదాంత స్పర్శ కూడా ఈ చక్రవాక రాగంలో అయితే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని భావించటం దీనికి దగ్గరైన రాగాల్లోనే త్యాగరాజస్వామి వారు కూడా ఒక గణేష స్తుతి చేసిన స్ఫూర్తి కూడా నాకు ఉంది అందువల్ల చక్రవాక రాగం అయితే బాగుంటుంది అని నేను భావించి ఈ చక్రవాక రాగంలో స్వరపరచడం జరిగిందండి గురుగారు ఎన్ని రోజుల్లో స్వరపరచుంటారండి ఒకటి రెండు రోజుల్లోనే నేను స్వరపరిచాను బాగా అర్థం చేసుకొని సంగీతం ఏ రాగం అయితే బాగుంటుందో అనుకొని ముందు వేరే రాగంలో దీన్ని స్వరరచన చేసి అది అంతగా రక్తి కట్టలేదని భావించి దాన్ని ఈ రాగంలో అయితే బాగుంటుందని రాజకుమార్ భారతి గారు సూచన చేశారు వారే ఈ పాటకి నాకు వాద్య సహకారాన్ని అందించారు వారి సూచన మేరకు పెద్దలు చెప్పింది శిరోధార్యంగా భావించి ఆ రాగంలో నేను చేయటం జరిగిందండి గురుగారు మీరు మొట్టమొదటి స్వరపరిచిన కీర్తన ఏదంటారు మణిగొండ వెంగమాంబ కీర్తనలో నేను అనుకోవటం ఈ పాటనే అనుకుంటున్నాను ఎందుకంటే గణేషుడితో ప్రారంభించాలని నేను అంటే
అంతకు ముందు జీవనగానం చేసినప్పుడు ఆ పద్ధతి వేరు. ఎందుకంటే అది సంపూర్ణంగా కీర్తనలు స్వీకరించలేదు. అంటే నిడివి ఒక గంట ఉంటుంది కాబట్టి వ్యాఖ్యానం దాదాపు సగభాగం వారి కథను చెప్పడానికి వెళ్తుంది కాబట్టి అర గంటలోనే పాటలు ఉండాలిగా అన్న ఉద్దేశంతో కొంత కొంత భాగాన్ని అంటే ఒక్కొక్క పాట 2 నిమిషాలు 3 నిమిషాలకి నిడివికి కుదించుకొని 16 పాటలు దాంట్లో స్వరపరచడం జరిగింది. పాటలు పద్యాలు దండకాలు కూడా అన్నీ చేర్చాం. పాటగా సంపూర్ణంగా చేయాలని అనిపించినప్పుడు ఈ చక్రవాక రాగంలో అయితే బాగుంటుందని నేను అనుకొని వారి సూచన మేరకు స్వరపరచడం జరిగిందండి. గురుగారు, మీరు స్వరపరిచిన చక్రవాకం రాగంలోని గణేష స్తుతిని ఒక్కసారి మాకు వినిపించగలరా? నేను సంగీత గేయధార కార్యక్రమాలు చేస్తుంటాను. 400 కార్యక్రమాలు మా గురువుగారుల ఆశీస్సులతో చేశాను. ఎక్కువ సార్లు కూడా ఈ గణనాయక శరణే నేను ప్రార్థనగా పాడుతుంటాను. అటు మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ గారిని స్మరించినట్టు, వెంకటేశ్వర స్వామిని స్తుతించినట్టు, గణేశుణ్ణి సంస్తుతించినట్టు కూడా ఉంటుంది కాబట్టి ఈ పాట పాడుతూ వస్తున్నాను. గణనాయక శరణు గణనాయక శ్రీ శివవరపుత్ర చిరతర ఘన చిత్ ప్రకాశ నన్నీలు శ్రీ గణనాయక గణనాయక శరణు తలగక విఘ్నకారుల దృంచి బ్రహ్మ సత్కళలో నన్నుంచు శ్రీ గణనాయక ఆరుఢితరి గొండ హరికి సోదరి అయిన గౌరీ కుమార గణనాయక 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 శరణు శరణు శరణు. చాలా చక్కగా పాడారండి గురుగారు. ఈనాటి కార్యక్రమంలో మీరు పాల్గొనడం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన గణనాయక శరణు చక్రవాకం రాగంలో మీరు స్వరపరిచింది మాకు వినిపించినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే తరిగొండ వెంగమాంబకు సంబంధించిన విశేషాలను తెలియజేసినందుకు మీకు మా ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇటువంటి అవకాశం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి గురించి మాట్లాడే సదవకాశం నాకు కలిగినందుకు నేను కూడా ఎంతో సంతోషిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి, ఏ గానమో ఇది ఏ రాగమో ఈ కార్యక్రమంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన గణనాయక శరణు చక్రవాక రాగంలో శ్రీ సాయికృష్ణ యాచంద్ర గారు స్వరపరిచిన కీర్తన విని ఆనందించాం కదా. తర్వాయి భాగంలో మరికొన్ని సంకీర్తనలు ఆస్వాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ. Oh.